హాయ్ అండి, బాగున్నారా? చూడండి, మనము రావి ఆకుల్ని తీసుకోవాలండి. రావి ఆకులు విష్ణుమూర్తి స్వరూపమైన, రావి చెట్టు అంటేనే విష్ణుమూర్తి అండి. విష్ణుమూర్తి స్వరూపమైన రావి ఆకుల్ని మనం తీసుకొని వెంకటేశ్వర స్వామికి 8 శనివారాలు మీరు ఎలా చేశారంటే అష్టైశ్వర్యాలకు అసలు లోటు ఉండదండి. మీకు సంపద అనేదే తక్కువ ఉండదండి, బాగా వస్తుంది. మీరు చేసి చూడండి, 8 వారాలు కానీ 8 శనివారాలు మీరు ఇలా ఒక్కసారి చేసి చూశారనుకోండి, ఆడవాళ్ళైతే ఏదన్నా అడ్డం వచ్చినప్పుడు ఆపేసి ఆ శనివారం మళ్ళీ అక్కడి నుంచి మీరు మళ్ళీ కౌంట్ చేయొచ్చండి. ఫస్ట్ నుంచి ఏం కాదు, అక్కడ నుంచి మీరు 4 శనివారాలు చేశారనుకోండి, 5వ శనివారం అడ్డవారం అడ్డం వచ్చిందనుకోండి, మళ్ళీ 5వ శనివారం ఆపేసి 6వ శనివారం దగ్గర నుంచి మళ్ళీ 5, 6 అలాగా 8 శుక్రవారాలు 8 శనివారాలు మీరు ఇలా చేసుకున్నారనుకోండి, చాలా మంచిదండి. ఈ రావి ఆకుకి మనం ఇప్పుడు పసుపు రాసి ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇది చూడండి, మనం పసుపుతోటి మొత్తం ఆకుకి ఇలా రాయాలండి. పసుపుని చాలా మంచిదండి. ఇది మీరుగైనా 8 శనివారాలు చేయండి. 7 శనివారాలే ఆయనకు ముఖ్యమండి, కానీ వడ్డీ అంటే ఆయనకి ఇష్టమండి, అందుకని చెప్పేసి 8 శనివారాలు మీరు ఇలా చేశారనుకో, పెద్ద కష్టమైన పని ఏం కాదండి. 2 రావి ఆకులు మీకు దొరుకుతాయి, ఎక్కడైనా తెచ్చుకొని ఎవరైనా పని వాళ్ళు ఉంటారు టౌన్లలో కూడా ఈజీగానే దొరుకుతాయండి మీకు రావి ఆకులు. ఇలాగ పసుపు రాసుకొని ఇంకొక ఆకు కూడా పసుపు రాసుకోవాలండి. మీకు ఇది చేస్తే చాలా మంచిదండి. మనకి సంపద వ్యాపారస్తులైనా సరే, వ్యాపారస్తులు అనుకోండి మీరు కొట్లో పెట్టుకోవచ్చండి ఇలాగే శనివారం. అలాగే బాగా కలిసి వచ్చిందనుకోండి ప్రతి శనివారం పెట్టుకోవచ్చు, నష్టం ఏముందండి? మనం చేసేది ఏముంటుంది, ఖర్చు ఏముంటుంది ఇందులో మనకి చూడండి. ఇలాగ పసుపు రాసుకొని 1 జై శ్రీరామ అని రాసుకోవాలండి. ఇట్లాగా కుంకుమతోటి జై శ్రీ రామ అని ఇట్లా రాసుకోవాలండి. జై శ్రీరామ అని ఒక ఆకు మీద రాసుకోవాలండి. ఇంకొక ఆకు చూపిస్తాను. ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మనం ఇలాగా పెట్టుకోవాలండి. ఒక ఇత్తడి ప్లేట్ కానీ రావి ప్లేట్ కానీ మీకు ఏది ఉంటే అది వెండిదున్నా సరే తీసుకొని అందులో పసుపు రాసి ఆ ప్లేట్కి బొట్లు పెట్టుకుని మనం పెట్టుకోవాలండి. ఇంకొక ఆకుని మనం స్వస్తిక్కు గుర్తెయ్యాలండి. పసుపు రాసుకున్నాం కదా 2 ఆకులకి, ఒక ఆకుకి జై శ్రీరామ అని రాసాం కదా, 2 ఆకుకి స్వస్తిక్కు గుర్తెయ్యాలండి. చూడండి, స్వస్తిక్కు గుర్తు చాలా మంచిదండి. మనకి మన పిల్లలకి మనకు కూడా చాలా మంచిదండి ఈ స్వస్తిక్కు గుర్తు వేస్తే. కుంకుమతోటి మనము పసుపుతోటి అలా రాసి కుంకుమతోటి ఇట్లాగా చూడండి స్వస్తిక్కు గుర్తు. దీనికి మనం గంధం బొట్లు పెడదాం మధ్యలో. మీరు ఇలా చేసి చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుందండి. మనం ఏదైనా రొట్టె పెట్టే కొందే పిండి, పిండి పెట్టే కొందే రొట్టె అంటుంటారు కదండి, మనం చేసేదాన్ని బట్టే ఫలితం ఉంటుందండి. మనకు కలిసి రావట్లేదు, ఏమి లేదు అనుకుంటే అది పొరపాటండి. మనం దేన్నైనా చేసే దాంట్లోనే ఉంటుందండి. మనం బాగా చేసుకోండి, శుచి శుభ్రంగా ఇట్లాగ పూజలు చేసుకోండి, ఎందుకు కలిసి రాదండి చెప్పండి? బాగా మనకి కలిసి వస్తుందండి. మనకు అన్ని ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, మీకు సంపాద లేని వాళ్ళకు సంపాద పెరుగుతుంది, మీకు అన్ని విధాలుగా మనకి రూపాయి వచ్చినా వచ్చింది వచ్చినట్టే పోతుందని చాలామంది చెబుతుంటారండి. అదంతా మనం ఇది చేసుకుంటూ ఉంటే మనకి ఎంత సంపాదన వచ్చినా అది ఖర్చు అవ్వదండి, ఖర్చు అయినట్టు అనిపించదు, మనకు అట్లా కలిసి వస్తుందండి. మనం ఏ చేస్తే అది మనకి బాగా కలిసి వస్తుందండి. చూడండి, ఇట్లాగా 2 ఆకుని మనం, ఒక ఆకుని జై శ్రీరామ అని రాసుకుని పళ్ళెంలో పెట్టుకోవాలండి, ఇంకొక ఆకుని స్వస్తిక్కు గుర్తేసి మీరు ఇలాగా
ఎనిమిది శనివారాలు మీరు ఇలా చేసుకోండి. ఈ ఆకులు మాత్రం శనివారం మళ్ళీ వచ్చే శనివారం వరకు మందిరంలోనే పెట్టుకోండి. మీకు ఎట్లాగా పెట్టుకుంటారు ఇట్లా ఎదురు కాకపోయినా మీకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ దేవుడు మొలన పెట్టేసి ఉంచండి. మీకు ఎనిమిది శనివారం మళ్ళీ వారం మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇవే ఇలాగే మళ్ళీ చేసి మళ్ళీ పెట్టండి. ఆ ఆకులు తీసేసి మీరు ఎక్కడన్నా కలపండి లేదా చెట్టు బోదుల్లో పెట్టేసేయండి. ఆ ఆకులు మళ్ళీ శనివారం దాకా ఉంచండి మందిరంలో. మళ్ళీ శనివారం వచ్చినప్పుడు ఈ ఆకులు తీసి మళ్ళీ కొత్త ఆకులు ఇలాగే రాసి పెట్టుకోండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మంచి మంచి నీకును మీకు చూపిస్తాను. ఇట్లాగా మీరు ఎనిమిది శనివారాలు చేసుకోండి. థ్యాంక్ యూ అండి చూసినందుకు. చూడండి ఎంత అందంగా ఉందో.